हाय फ्रेंड्स वेलकम टू मेरा बेवंटिलो नेनु नाटुकोड़ी इगुर पेट्टेनु इला उंडते चाला टेस्टीगा उंटदी चाला बागुंटदंडी मंची रुचि वस्तुंदी कर्रीकोच्चि नाटुकोड़ी मेत्तगा अव्वाली अनुकुंटे ग्रेवी तो उंडाली अनुकुंटे ई वीडियो चूडंडी मन चैनल एवरैना फस्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेयंडी अलागे पक्कने बेल ऐकान उंटदी दानि टच चेस्ते नेने वीडियो पेट्टिना मीकैते नोटिफिकेशन द्वारा वस्तुंदी। फस्ट वच्चि मसाला प्रिपेर चेसुकोवच्चु। नेनैते कोब्बरी तीसुकुन्नानंडि कोंचेम कोब्बरी वेयडं वल्ल टेस्ट अयिते चाला बागुंटदी मंचि रुचि वस्तुंदी कर्रीकि वच्चि। अलागे धनियालु वच्चि नेनु 2 स्पून्स वेसुकुन्नानु। नेक्स्ट वच्चि जाचिन चेक्क कोंचेम लवंगालु वच्चि 5 तीसुकुन्नानु। ओकटि लालिक्कय तीसुकुन्ना 1 स्पून వచ్చి జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। మసాలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటది। ఇప్పుడు చల్లారేక మిక్సీ పట్టాలి। చూడండి నేను మిక్సీ పెట్టి పక్కన పెట్టేశాను। నెక్స్ట్ వచ్చి చికెన్ తీసుకున్నాను 1/2 కిలో శుభ్రంగా కడిగి తీసుకున్నాను। ఆనియన్స్ 2 పచ్చిమిర్చి 4 తీసుకొని వీలైనంత వరకు చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే బాగుంటది। నెక్స్ట్ వచ్చి నేను కుక్కర్ లో వండుతున్నానండి। కుక్కర్ లో ఉండడం వల్ల మనకి మెత్తగా కుక్ అవుతది అందుకనే నేను కుక్కర్ లో వండుతున్నాను। చూడండి ఆయిల్ వేసుకున్నా ఆనియన్స్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ అప్పుడు చికెన్ వేస్తున్నాను। చికెన్ వేసుకున్నాక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। నేను 1 స్పూన్ దాకా వేసుకున్నాను। ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి। మొత్తం కలిసేదాకా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ తీసి మూత పెట్టేసాను। నేను విజిల్ పెట్టడం వల్ల ఫ్రెజర్ అంతా పైకి పోద్ది అడుగున గమ్మున మాడట్టకుండా ఉంటది అందుకని నేను విజిల్ తీసాను। చూడండి ఆయిల్ మొత్తం మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి। ఆయిల్ అలా పైకి వచ్చేక కారం వేసుకుంటే బాగుంటది। కారం వచ్చి నేను 1 స్పూన్ వేసుకున్నాను అంటే కొంచెం గరిటె కొంచెం పెద్దది అందుకనే నేను ఒక గరిటె కారం వేసుకొని మొత్తం కారం కలిసేంత వరకు కలుపుకోవాలి। చూడండి ఇప్పుడు వాటర్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి 5 విజిల్స్ వేయించుకున్నాను। 5 విజిల్స్ తర్వాత మూత విజిల్ తీసుకొని అప్పుడు మూత తీసుకోవాలి। అప్పుడు దాంట్లో నేను మసాలా అలాగే టేస్టికి సరిపడగా salt salt ఫస్ట్ లో వేయకూడదండి। చికెన్ కర్రీకి లాస్ట్ లో వేసుకోవాలి। మసాలా తర వేసుకోవాలి। వేసుకొని ఒక నిమిషం మొత్తం కలుపుకోవాలి। మసాలా వేసాక ఐ ఫ్లేమ్ లో ఉడికించే అవసరం లేదండి। సిమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటే 5 మినిట్స్ సరిపోద్ది। చూడండి గ్రేవీ కట్ట సూపర్ ఉంది। టేస్ట్ మటికి చాలా బాగుంటది। మీరు కూడా ఇలా ట్రై చేయండి। లాస్ట్ లో నేను కొత్తిమీర వేసుకున్నాను। మళ్ళీ ఒకసారి కలుపుకొని సిమ్ లో ఉంచేసుకొని ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి। చూడండి కర్రీ రెడీ అయిపోయింది। స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి అయితే తీసుకుంటున్నాను। సూపర్ టేస్ట్ ఉంటది కర్రీ వచ్చి వేడి వేడి రైస్ లోకి ఇటువంటి కర్రీ చేసుకొని తింటే వావ్ అంటారు మీరే। మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకైతే నచ్చుతది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోవచ్చు। బై బై।